ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ లింబూరు చంద్రమౌళీశ్వరరావు గారు అలాగే వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ లింబూరి చంద్రమౌళీశ్వర గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ లింబూరి చంద్రమౌళీశ్వరరావు గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ లింబూరి సోమశేఖరరావు గారి సంవత్సరేక మార్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ లింబూరి సోమశేఖర్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ లింబూరి సోమశేఖర్ గారి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా అపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ లింబూరి సోమశేఖరరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైనా శ్రీ లింబూరి చంద్రమౌళీశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ కేఎస్ఆర్ బ్రహ్మకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరియు దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మరియు చంద్రమౌళీశ్వరరావు గారు మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బ్రహ్మకుమార్ గారికి, కేఎస్ఆర్ బ్రహ్మకుమార్ గారికి, మరియు మీరు ఏ సంకల్పం అనుకుంటుంది నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ కేఎస్ఆర్ బ్రహ్మకుమార్ గారు, మీరు మీ కుటుంబ సంబంధాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మరియు శ్రీ లింబూరి చంద్రమౌళీశ్వరరావు గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైస్, అలాగే వంకాయ ఆలు మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఏమి